Hello friends, this is Meek Nenu. Tally lo sales order ela create cheyali and sales invoice delivery ayin tarvata goods delivery ayin tarvata sales invoice generate ayin tarvata aa invoice ela against sales order ki book chesukovali so anedi gurinchi meek nenu explain chestanu. Okay, F11 features, statutory and taxation. ఇక్కడ మనం ఎనేబుల్ చేసుకోవాలి GST. ఇక్కడ మన కంపెనీ GST నంబర్, ఓకే, అండ్ ఇన్వెంటరీ ఫ్యూచర్స్ లో ఇక్కడ సేల్స్ ఆర్డర్ ప్రాసెస్ ఇక్కడ మనం ఎనేబుల్ చేసుకుంటేనే మనకి వచ్చర్ అప్పుడు అది డిస్ప్లే అవుతదన్నమాట. ఇక్కడ ఆర్డర్ వచ్చర్స్ చూడండి, ఇక్కడ ఆర్డర్ వచ్చర్స్. ఇక్కడ మనం ఏం చేయాలంటే పార్టీ నేమ్, మనం ఎవరికి ఎవరి నుంచి సేల్స్ ఆర్డర్ వచ్చింది అంటే ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే ప్రాసెస్, మనకి సేల్స్ ఆర్డర్ వస్తుంది సో అది హార్డ్ కాపీ కావచ్చు, లేకపోతే ఏదైనా మెయిల్ ద్వారా రావచ్చు, ఎనీ పీడిఎఫ్ ఫార్మాట్లో. సో దాన్ని ఏంటంటే ఫస్ట్ మనం టాలీలో క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ ఇది మనం సేల్స్ ఎంట్రీ పోస్ట్ చేయట్లేదు, మనం ఆర్డర్ని క్రియేట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ యాజ్ పర్ ఆర్డర్ టోటల్ ఆర్డర్ క్వాంటిటీ ఆర్డర్ ఆర్డర్లో ఉన్న రేట్ ప్రకారం, ఎందుకంటే బిఫోర్ వాళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చే ముందు ఈ డిస్కషన్ అంతా కూడా జరిగింటుంది అనమాట సేల్స్ కొటేషన్ టైంలోనే. సో టర్మ్స్ ఏంటి, ప్రైజ్, తర్వాత ఆ ప్రైజ్ ప్రైజ్లో చేంజెస్ కానీ, సో ఇవన్నీ కూడా డిస్కషన్ జరుగుతాయి అన్నమాట. దాని తర్వాతనే వాళ్ళు ఆర్డర్ కస్టమర్ ఆర్డర్ ఇస్తాడు, సో ఇవి మనం సప్లై చేయాలని చెప్పేసి. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం కస్టమర్ ఆర్డర్ని క్రియేట్ చేద్దాం. సండ్రీ డిటార్స్, ఓకే, సి బేస్డ్ ఆన్ స్టేట్. సపోజ్ ఎవ మన కంపెనీ సేమ్ స్టేట్లో ఉంది అనుకోండి, సో అప్పుడు మనకు సిజిఎస్టి ఎస్జిఎస్టి అప్లికేబుల్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ కస్టమర్ జిఎస్టి నెంబర్, ఓకే, ఆర్డర్ నెంబర్ చూడండి, ఇక్కడ ఆర్డర్ నెంబర్ మనకి ఫస్ట్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాం మనం. ఓకే, ఇక్కడ సేల్స్ అకౌంట్ అండ్ సేల్స్, ఓకే, అప్లికేబుల్ గూడ్స్ సెలెక్ట్ గూడ్స్ సేల్స్ ట్యాక్సబుల్, ఓకే, అండ్ ఐటమ్ LCD మానిటర్స్. సి ఐ హావ్ ఆల్రెడీ క్రియేటెడ్, ఐల్ షో యూ హౌ ఐ హావ్ క్రియేటెడ్, ఎలా నేను క్రియేట్ చేసిన మీకు చెప్తాను. ఇది చూడండి, ఎల్సీడీ మానిటర్స్ పీసెస్ అండ్ జిఎస్టి అప్లికేబుల్ అండ్ సి, ఓకే, ఎల్సీడీ మానిటర్ డీటెయిల్స్ అండ్ వాల్యూ ట్యాక్సబుల్, ఓకే, 18% రేట్, ఓకే, జూలై, ఓకే, సే క్వాంటిటీ సేమ్ 20 ఎయిచ్ 8000, ఓకే, 20 పీసెస్ చూడండి ఇక్కడ, సిజిఎస్టి, ఓకే, సో వాళ్ళు ఏదైతే ఆర్డర్లో మెన్షన్ చేసినారో ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ప్లస్ ట్యాక్స్ ఏదైనా సరే ఆర్డర్ వచ్చిందంటే మనకి విత్ ట్యాక్సెస్ వస్తుంది అనమాట. ఓకే, లేదంటే కింద టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ అని లేకపోతే ట్యాక్సెస్ ఎక్స్ట్రా అని కూడా వస్తుంది అనమాట. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే చూడండి, ఇది ఆర్డర్ జస్ట్ సేల్స్ ఆర్డర్ వచ్చింది, మనం క్రియేట్ చేసుకున్నాం టాలీలో, ఇది కస్టమర్ నుంచి మనకు వచ్చింది అనమాట. ఓకే, ఎంటర్ చూడండి, డిస్ప్లే స్టేట్మెంట్స్ ఇన్వెంటరీ సేల్స్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్, ఓకే, చూడండి మనకి ఆర్డర్ వచ్చింది, ఇంతవరకు ఇంకా సప్లై చేయలేదు అందుకనే ఇక్కడ అవుట్ స్టాండింగ్లో చూపిస్తాను. చూడండి సేల్స్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్స్ చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేల్స్ అగెన్స్ట్, ఇప్పుడు మనం డెలివరీ చేసాము
అనుకోండి మనం ప్రొడక్ట్ డెలివరీ చేసేసాము, సో ఇన్వాయిస్ జనరేట్ చేయాలి ఇప్పుడు. ఓకే, డెలివరీ అయిపోయినాయి, ఇన్వాయిస్ జనరేట్ చేయాలి. ఓకే, జనరల్గా డెలివరీకి వెళ్ళే ముందే మనం ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం. సేల్స్ అండ్ ఇక్కడ పార్టీ నేమ్, ఇక్కడ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏఆర్ఆర్ అనేసి ఆర్డర్ వన్. ఓకే, ఓకే, సేల్స్ ట్యాక్సబుల్. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 10 సేల్ చేస్తున్నాం అనుకోండి ప్రజెంట్. ఓకే, పార్షియల్ డెలివరీ. ఓకే, ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, 10 పీసెస్కి బ్యాక్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డీటెయిల్డ్ చూడండి. ఇక్కడ సేల్స్ ఇక్కడ కనిపించేస్తుంది మనకి. ఓకే, తర్వాత చూడండి ఇక్కడే డిస్ప్లే స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీలో మనకి ఆర్డర్ ఎంత అవుట్స్టాండింగ్ ఉందని కూడా తెలిసిపోతుంది మనకి. అంటే చూడండి టోటల్ ఆర్డర్ క్వాంటిటీ ఇంత మనకు వచ్చినది, మనం డెలివరీ చేసింది 10 ఇంకా 10 డెలివరీ చేయాలి, ఇంత రేట్. ఓకే, ఇక్కడ ఫ్రమ్ ఎవరి నుంచి వచ్చింది మనకి చూడండి. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ మనం పర్చేజ్ ఆర్డర్ అయితే ఇక్కడ 2 అని ఉంటుంది, మనం ఇస్తాం కాబట్టి ఇక్కడ మనకు వస్తుంది కాబట్టి ఫ్రమ్. ఓకే, ఇప్పుడు మనం పోస్ట్ చేస్తాం రిమైనింగ్ బ్యాలెన్స్. ఓకే, సంజయ్ అండ్ కో, ఇక్కడ మనం ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సేల్స్ ట్యాక్సబుల్ చూడండి. సో ఆటోమేటిక్గా ఏదైతే పెండింగ్ ఉందో ఆర్డర్ మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోద్ది క్వాంటిటీతో సహా. ఓకే, ఐటమ్స్. ఓకే, సో ఆర్డర్ ఇప్పుడు చూడండి డిస్ప్లే స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీలో ఇక్కడ మనకి సేల్స్ ఆర్డర్ అవుట్ స్టాండింగ్లోకి వెళ్తే ఇక్కడ మనకు డిస్ప్లే చేయదు, ఎందుకంటే మనకు ఆర్డర్ 20 వచ్చింది, 20 2 టైమ్స్గా మనం డెలివరీ చేసేస్తాం అన్నమాట. సో అలాగే మీరు స్టాక్ ఐటమ్ వైజ్ చూసుకున్నా కూడా కనిపించదు, ఎందుకంటే డెలివరీ అయిపోయినాయి అన్నమాట. ఓకే చూడండి, ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూస్తే P&L చూడండి, ఇక్కడ సేల్స్ 160,000, 140,000 అండ్ నెట్ ప్రాఫిట్ 20,000. ఓకే, సో ఈ విధంగా మనం సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసుకొని ఎనేబుల్ చేసుకొని ఫస్ట్ ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, తర్వాత లెడ్జర్స్ క్రియేట్ చేసుకొని సో సేల్స్ ఆర్డర్ అగెనిస్ట్ మనం సేల్స్ బుక్ చేసుకోవాలి అన్నమాట. ఓకే, మనం సేల్స్ ఇన్వాయిస్ ఒకవేళ ప్రింట్అవుట్ కావాలంటే తీసుకోవచ్చు. సో పేజ్ అప్ చూడండి, ఆల్ట్ పి విత్ ప్రింట్ ప్రివ్యూ చూడండి. ఇక్కడ చూడండి ట్యాక్స్ ఇన్వాయిస్. ఇంకా డేటెడ్ అన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, HSN కోడ్ ఏంటి, HSN కోడ్ టోటల్. ఓకే, ఈ విధంగా మనం చూసుకో, ఈ బిల్ కూడా మనం వాళ్ళకి ఇలాగే ప్రింట్అవుట్ తీసుకొని సైన్ చేసి ఇవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్గా మెయిల్ చేయొచ్చు అనమాట. ఓకే, మనకి మెయిలింగ్ ఫెసిలిటీ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.